తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు ప్రధాని మోదీ. మార్చి 4-5 తేదీల్లో 2 రోజుల పాటు ప్రధాని పర్యటన ఉండబోతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. గత కొన్ని రోజులుగా సౌత్ పై ఫోకస్ పెట్టిన ప్రధాని మోదీ తెలంగాణలో మార్చి 4-5 తేదీల్లో 2 రోజుల పాటు పర్యటన కొనసాగించనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కూడా మోదీ పాల్గొనబోతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు ప్రధాని మోదీ. మార్చి 4-5 తేదీలో 2 రోజుల పాటు ప్రధాని పర్యటన, డీటెయిల్స్ ఏంటి విద్య? ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో 2 రోజుల పాటు కూడా పర్యటించబోతున్నారు. మార్చి 4-5 2 రోజుల్లో కూడా ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించి రాష్ట్ర నాయకత్వం విజయ సంకల్ప యాత్రల పేరుతో 17 లోక్సభ స్థానాలు కూడా చుట్టివేసింది. దానికి అదనంగానే ఎన్నికల కోరికంటే ముందే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అగ్రనేతలతోటి రాష్ట్ర పర్యటన చేయించాలని భావించినటువంటి బీజేపీ దానికి అనుగుణంగానే సభలు ప్లాన్ చేసుకుంది. వాటికి తగ్గట్టుగానే ఆదిలాబాద్ లో 4-5 జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే దానికి సంబంధించి నాగ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ ఉదయం 9:30 ప్రాంతంలో చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, వాటన్నిటికీ శంకుస్థాపన చేసిన తర్వాత ఉదయం 11:00 ప్రాంతంలో ప్రధాని మోడీ బహిరంగ సభ జరగబోతుంది. అక్కడి నుంచి ఒక బహిరంగ సభ ముగించుకున్న తర్వాత ఆ రోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో నాందేడ్ బయలు.